ఓకే వెల్, సో మనం ఈరోజు ఏం డిస్కస్ చేద్దామంటే టైడల్ ఎనర్జీ అంటే ఏంటో చూద్దాం నాన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైడ్ అంటే ఏంటో చూద్దాం, టైడల్ అంటే ఏంటో చూద్దాం. టైడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి సీలోని ఒకసారి వాటర్ ఏమో రైజ్ వస్తుంది అన్నమాట, అంటే వాటర్ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. ఒకసారి ఏమవుతుంది అంటే ఫాల్ అవుతుంది అన్నమాట, సీ మీద ఒకసారి రైజ్ అలాగే ఫాల్ ఆ రెండింటి ఒక టైం పర్టికులర్ టైం ఇంటర్వెల్లో జరిగితే దాన్ని మనం టైడ్ అంటాం. ఓకేనా? ఏంటి, సీలోని మనకి ఒకసారి వాటర్ లెవెలు రైజ్ ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది. సో దాన్ని మనం ఏమంటామంటే ఒక పీరియాడిక్ టైంలో జరిగినట్టయితే దాన్ని మనం ఏమంటామంటే టైడ్ అంటాం. సో ఇది దేనివల్ల జరుగుతుందంటే, ఇది సముద్రంలోనే జరుగుతుంది నాన్న. దేనివల్ల జరుగుతుందంటే మన మూను అలాగే ఎర్త్ రొటేషను, ఎస్పెషల్గా ఎర్త్ రొటేషను అలాగే దీంతోపాటుగా సన్ను, ఈ మూడింటికి మధ్య నుండే అట్రాక్షన్ ఫోర్స్ వల్ల ఆ టైడ్స్ అనేవి మనకి జనరల్గా అప్టైన్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ టైడ్స్ ఎలా ఉంటాయంటే, మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోని నేర్చుకొని ఉంటాం సైనుసోయిడల్ కర్వ్స్ అంటారు. ఓకేనా? ఏంటి, సైనుసోయిడల్ కర్వ్స్ అంటారు. ఈ ఏదైతే ఈ అప్పర్ పోర్షన్ ఉన్నదో ఆ అప్పర్ పోర్షన్ ఏమంటారంటే రైజ్ అంటారు. ఇది నెక్స్ట్ ఈ లోవర్ పోర్షన్ ఏమంటారంటే ఫాల్ అంటారు అన్నమాట. ఓకేనా? ఇది వాటర్ లెవెల్ రైజ్, ఇది ఫాల్ అన్నమాట. ఈ రెండింటికి మధ్యన ఉన్న వెర్టికల్ డిస్టెన్స్ని ఏమంటారంటే టైడల్ రేంజ్ అంటారు. టైడ్ రేంజ్, ఓకేనా? టైడల్ రేంజ్ అని ఆ టైడ్ రేంజ్ ఏదైనా ఒకటే. సో టైడ్ రేంజ్ అంటే ఏంటి, ద వెర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ ది రైజ్ అండ్ ఫాల్ ఇన్ సైనుసోయిడల్ కర్వ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ టైడల్ రేంజ్. ఓకేనా? సో సో ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నేర్చుకున్నాం, టైడ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. వాటర్ లెవెల్ అనేది సీలోని ఒకసారి రైజ్ అవుతుంది, ఒకసారి ఫాల్ అవుతుంది. ఈ దీన్నే మనం ఏమంటామంటే టైడ్ అంటాము. అది ఎప్పుడంటే పీరియాడిక్ టైంలో జరిగినట్టయితే. ఇది దేనివల్ల జరుగుతుందంటే మూన్కి, ఎర్త్ రొటేషన్కి, అలాగే సన్కి ఉండే అట్రాక్షన్ ఫోర్స్ వల్ల ఈ టైడ్స్ అనేవి జనరల్గా జరుగుతాయన్నమాట. నెక్స్ట్ ఈ టైడ్స్ని వచ్చేసి మనం దేంతో కంపేర్ చేస్తామంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో యూస్ చేసే సైనుసోయిడల్ కర్వ్తో యూస్ చేసినట్టయితే, సైనుసోయిడల్ కర్వ్స్ అంటే ఎలా ఉంటాయనన్నా, సో ఈ సైనుసోయిడల్ కర్వ్స్ని డినోట్ చేసినట్టయితే, సో ఏదైతే ఈ పోర్షన్ ఉన్నదో దీన్ని రైజ్ అంటారు, ఈ పోర్షన్ని దీన్ని ఫాల్ అంటారు. ఈ రైజ్కి ఈ ఫాల్కి మధ్యన ఉన్న వెర్టికల్ డిస్టెన్స్ని ఏమంటారంటే టైడల్ రేంజ్ అంటారు. ఓకేనా? టైడ్ రేంజ్ అంటారు. సో నెక్స్ట్ దీనివల్ల మేజర్గా అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది వచ్చేసి మెయింటెనెన్స్ కాస్ట్, దీనికి మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఆ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తక్కువ. ఓకేనా? మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తక్కువ. అలాగే దీంతోపాటుగా పొల్యూషన్ ఫ్రీ. ఓకేనా? ఈ పొల్యూషన్ ఏదైతే జరుగుతుందో మిగతా రెన్యువల్ ఎనర్జీ సోర్సెస్ కాకుండానో రిమైనింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఏదైతే పొల్యూషన్ వస్తుందో అలాగా దీని నుంచి ఎలాంటి పొల్యూషన్ అనేది ఉండదు. సో పొల్యూషన్ ఫ్రీ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏదైతే మనకి రా ఎనర్జీ ఉన్నదో, రా ఎనర్జీ ఈజ్ ద ఫ్రీ ఎనర్జీ. సో మనకి ఇనీషియల్ ఏదైతే రా ఎనర్జీ కోసం మనకి కాస్ట్ ఉండదు అన్నమాట. సో ఇనీషియల్ కాస్ట్ అనేది చాలా తక్కువ. ఓకేనా? దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ టైడల్ ఎనర్జీ. మరి డిసడ్వాంటేజెస్కి వచ్చేటప్పటికి ఏదైతే మనకి క్యాపిటల్ కాస్ట్ అంటారు, అంటే మొత్తం ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏదైతే కాస్ట్ ఉంటుందో ఆ కాస్ట్ అనేది మనకి చాలా ఎక్కువైపోతుంది. ఓకేనా? క్యాపిటల్ కాస్ట్ అనేది మనకి చాలా ఎక్కువ. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు మనకి టైడల్ ఎనర్జీ అనేది సముద్రం పక్కన మాత్రమే మనం ప్రొడ్యూస్ చేయగలం. సో దానివల్ల ఏమవుతుందంటే సముద్రం పక్క నుంచి మనం వేరే దగ్గరికి పంపించాలి కదా, సో పవర్ని. సో ఆ ట్రాన్స్పోర్టేషన్ అనేది డిఫికల్టీ అన్నమాట. సో ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మనకి డిఫికల్టీగా ఉంటుంది. ఓకేనా? దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ టైడల్ ఎనర్జీ. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చూద్దామంటే పవర్ జనరేషన్. ఈ టైడ్స్ యూజ్ చేసి మనకి
పవర్ ఎలా జనరేట్ చేస్తారో చూద్దాం. ఈ టైర్స్ యూస్ చేసి పవర్ అనేది ఎలా జనరేట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ జనరేషన్ చూద్దాం. పవర్ జనరేషన్ సో ఇక్కడ చూడండి, ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. సో మనకి అక్కడ టూ ఇమేజెస్ ఉన్నాయి. వన్ ఇమేజ్లో ఏం జరుగుతుందంటే మనకి పైనేమో ఒక హోల్ ఉంది, ఆ హోల్ కిందన టర్బైన్ ఉంటుందన్నమాట. ఆ టర్బైను అంటే ఒక డ్యామ్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే సీకి ఒక సర్టెన్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని సీకి ఒక అడ్డుగా ఒక డ్యామ్ కడతారు ఫస్ట్, అదే ఆ గోడ. ఓకేనా? సో ఆ డ్యామ్ తర్వాత, డ్యామ్ అనొచ్చు వాల్ అనొచ్చు, తర్వాత ఏదైతే మనకి ప్లేస్ ఉన్నదో దాన్ని బేసిన్ అంటారు. డ్యామ్ తర్వాత ఉండే ఎంప్టీ స్పేస్ని బేసిన్ అంటారు. ఆ డ్యామ్ పైన ఏవైతే గేట్స్ ఉన్నాయో దాన్ని స్లూస్ గేట్స్ అంటారు. ఏంటి, డ్యామ్ పైన ఉన్న హోల్స్ని మనం స్లూస్ గేట్స్ అంటాం. అలాగే కిందన ఏదైతే హోల్ ఉన్నదో అందులో టర్బైన్ని ప్లేస్ చేస్తారనమాట. సపోజ్ ఇప్పుడు మనకి వాటర్ అనేది, మనకి వాటర్ లెవెల్ అనేది రైజ్ అయ్యింది అనుకోండి, సీలోని వాటర్ లెవెల్ అనేది రైజ్ అయ్యింది అనుకోండి, ఆ స్లూస్ గేట్స్ ఉన్నాయి కదా, ఆ స్లూస్ గేట్స్లో నుంచి ఈ బేసిన్లోనికి వాటర్ వచ్చి స్టోర్ అవుతుంది. ఓకేనా? ఏంటి, వాటర్ లెవెల్ రైజ్ అయినప్పుడు మనకి ఆ స్లూస్ గేట్లో నుంచి వాటర్ అనేది బేసిన్లోనికి వస్తుంది. అదే వాటర్ అనేది ఫాల్ అయింది అనుకోండి, వాటర్ లెవెల్ ఫాల్ అయింది అనుకోండి, ఆ బేసిన్లో నుండి వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది కదా. సో ఆ బయటికి వెళ్ళిన వాటర్ ఎలా బయటికి వెళ్తుంది అంటే త్రూ టర్బైన్ ద్వారా అది బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది మేజర్గా టైడల్ ఎనర్జీలో బేసిక్ ప్రిన్సిపల్ ఇది. సో ఏంటి, స్లూస్ గేట్స్ ద్వారా లోపలికి పవర్ అనేది, సారీ, వాటర్ అనేది లోపల స్టోర్ అవుతుంది. సో అది బేసిన్లో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయింది ఎప్పుడు, వాటరు లెవెల్ సారీ వాటర్ రైజ్ అనేది జరిగినప్పుడు. అదే ఫాల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఏదైతే బేసిన్లో వాటర్ ఉన్నదో కంటిన్యూస్గా మన టర్బైన్ పైనుంచి మళ్ళీ సీ లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా? దిస్ ఈజ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ టైడల్ ఎనర్జీ. ఓకేనా? టైడల్ ఎనర్జీ ద్వారా మన పవర్ జనరేషన్ చేయడానికి బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. సెకండ్ చూడండి, అది ఫుల్గా ఫిల్ అయ్యింది. సెకండ్ ఇమేజ్లో చూసినట్టయితే అది ఫుల్గా ఫిల్ అయ్యింది. సో ఏదైతే ఫుల్గా ఫిల్ అయ్యిందో స్లైస్ గేట్స్ అనేది క్లోజ్ అయిపోతాయి డ్యూ టు పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల. సారీ, పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ వల్ల మనకి ఆ పైనుంచి కిందకి అనేది ఏదైతే వాటర్ ఉన్నదో ఆ వాటర్ అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది. సో ఇందులోని ఎనర్జీ కన్వర్షన్ ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో మనకి మామూలుగా వాటర్ బేసిన్లోనికి వచ్చేటప్పుడు దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, కానీ బేసిన్లోని అలాంటి కైనెటిక్ ఎనర్జీ ఉండదు, ఓన్లీ స్టేబుల్ ఫ్లూయిడ్ కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సో ఆ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఏదైతే టర్బైన్ ఉందో ఆ టర్బైన్ ద్వారా పాస్ అయినప్పుడు అది మనకి కైనెటిక్ ఎనర్జీ కింద మారుతుంది అనమాట. ఓకేనా? ఈ ఇలా పవర్ అనేది జనరల్గా జనరేట్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఇదే పవర్ జనరేషన్లో మనకి టూ టెక్నిక్స్ ఉన్నాయన్న. సో మేజర్ కాంపోనెంట్స్ చూద్దాం ఫస్ట్. మేజర్ కాంపోనెంట్స్ ఇప్పుడు చెప్పిందే ప్రిన్సిపల్లో చెప్పిందే ఉంటుంది. సో మేజర్ కాంపోనెంట్స్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పవర్ స్టేషన్ అంటాడు. ఓకేనా? పవర్ స్టేషను. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్యాము. ఓకేనా? డ్యామ్ ఆర్ వాల్. ఓకేనా? సో డ్యామ్ ఆర్ వాల్. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి స్లూస్ హోల్స్ అన్న ఒకటే. ఓకేనా? ఇవి దీస్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ పవర్ ప్లాంట్ అనమాట. టైడల్ ఎనర్జీ పవర్ ప్లాంట్లో మెయిన్ కాంపోనెంట్స్. ఇందులో వచ్చేసి పవర్ స్టేషన్లో ఏమేమి ఉంటాయంటే టర్బైన్ ఉంటుంది ఇందులోని, అలాగే వచ్చేసి ఇక్కడ జనరేటరు ఉంటుంది, అలాగే దీంతోపాటుగా యాక్సిలరీ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. యాక్సిలరీ పార్ట్స్ అనేవి ఇందులో ఉంటాయి, దీనికి అవసరమైన యాక్సిలరీ పార్ట్స్ అనేవి. ఓకేనా? సో నెక్స్ట్ ఈ డ్యామ్ అంటే ఇందా చెప్పాను, మీరు ఆల్రెడీ చూసారు. స్లూస్ గేట్స్ అంటే ఏంటంటే ఏదైతే వాటర్ లెవెల్ రైజ్ అవుతుందో అప్పుడు మన డ్యామ్ లోపల నుంచి ఒక వాటర్ అనేది, సమ్ వాటర్ అనేది మన బేసిన్లోనికి రావడం కోసం మనం ఉంచే హోల్ని మనం స్లూస్ గేట్స్ అంటాం. ఓకేనా? సో ఇది డ్యామ్ అంటే ఏదైతే సీ వాటర్ ఉన్నదో దానికి అడ్డుగా కడతాం అన్నమాట. ఎందుకంటే బేసిన్ ప్రొవైడ్ చేయడం కోసం డ్యామ్ని మనం
బుల్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి పవర్ స్టేషన్. పవర్ స్టేషన్లో మనకి త్రీ మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి, టర్బైన్, జనరేటర్, యాక్సిలరీ పార్ట్స్. టర్బైన్ అంటే ఏంటో తెలుసు ఆల్రెడీ, ఇది మెకానికల్ ఎనర్జీని, సారీ, సమ్ కైనెటిక్ ఎనర్జీని తీసుకొని మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. అలాగే ఈ జనరేటర్ వచ్చేసి ఇది ఏదైతే మెకానికల్ ఎనర్జీ టర్బైన్లో జనరేట్ అవుతుందో అది జనరేటర్ కపుల్ చేసినట్టయితే, టర్బైన్ని జనరేటర్ కపుల్ చేసినట్టయితే మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మనకి డిస్ట్రిబ్యూషన్ కోసం మనకి ఇస్తుంది అన్నమాట. ఓకేనా? దిస్ ఈజ్ ద పవర్ జనరేషన్ ఆఫ్ టైడల్ ఎనర్జీ బై యూజింగ్ పవర్ జనరేషన్ బై యూజింగ్ టైడల్ ఎనర్జీ. ఓకేనా? దీస్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇందులోని టైప్స్ వచ్చేటప్పటికి ఇందులో మొత్తం అంటే రెండు టైప్స్ ఉంటేనా, ఇది బేసిక్ అన్నమాట. నీకు ఆల్రెడీ బేసిక్ ప్రిన్సిపల్ చెప్పాను, సో మనకి ఇంకా డౌట్లు ఏం రావన్నమాట. సో ఇప్పుడు చూద్దాం, మనకి జనరల్గా టూ టైప్స్లోని మనకి పవర్ జనరేషన్ అనేది చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ బేసిన్, అలాగే సెకండ్ వన్ వచ్చేసి డబుల్ బేసిన్. ఓకేనా? సింగిల్ బేసిన్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి డబుల్ బేసిన్ అన్నమాట. సింగిల్ బేసిన్లోనే అక్కడ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది చూడండి. సింగిల్ బేస్లోని బేసిన్లో ఏం చేస్తారంటే ఒకే బేసిన్ ఉంటుంది నాన్న, సేమ్ మన వర్కింగ్ ప్రిన్సిపల్లో ఏమైతే చెప్పుకున్నామో అదే ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ గాను ఒక డ్యామ్ అడ్డుగా ఉంటుంది సీకి. ఆ డ్యామ్ లోపల రెండు హోల్స్ ఉంటాయి డ్యామ్కి. ఒక హోల్ కింద హోల్లోనేమో మనం ఏం చేస్తామంటే టర్బైన్ని పెడతాము, అలాగే పైన హోల్లోనేమో స్లూస్ గేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. ఎప్పుడైతే వాటర్ లెవెల్ అనేది రైజ్ అవుతుందో ఆ స్లూస్ గేట్స్ ద్వారా బేసిన్లోనికి వాటర్ వచ్చి రీచ్ అవుతుంది. రిమైనింగ్ ఫాల్ అయినప్పుడు అదే బేసిన్ లోపల, సారీ, టర్బైన్ లోపల నుంచి బేసిన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి సింగిల్ బేసిన్. ఓకేనా? సో డబుల్ బేసిన్, ఓకే, సింగిల్ బేసిన్. సో ఇందులో మళ్ళీ త్రీ టైప్స్ ఉంటేనన్న, అంటే ఒకే సింగిల్గాను ఎప్పుడు టర్బైన్ అనేది రొటేషన్ బట్టి మనం ఇది త్రీ కింద డివైడ్ చేస్తాడనమాట. మనం ఏదైతే ఫాల్ అన్నామో దాన్ని ఎప్టైడ్ అంటాడు, రైజ్ అయ్యి వాటర్ లోపలికి వచ్చినప్పుడు అది ఫ్లడ్ టైడ్ అంటాడు. ఓకేనా? ఎప్టైడ్ అంటే బయటికి వెళ్ళేది, ఫాల్ అయ్యేది. ఎప్టైడ్ అంటే లోపలికి వచ్చేది అనమాట. సో ఇప్పుడు చూడండి, సింగిల్ బేసిన్లో మొత్తం త్రీ టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ సైకిల్ ఎబ్ అంటాడు. ఓకేనా? సింగిల్ ఎబ్ సైకిల్ అనేసరికి సింగిల్ ఎబ్ సైకిల్. ఓకేనా? అలాగే దీంతోపాటుగా సింగిల్ టైడ్ సైకిల్. ఓకేనా? దీంతోపాటుగా డబల్ టైడ్ సైకిల్. ఓకేనా? సిబిసిఆర్. ఓకే, సో దీంట్లో మళ్ళీ త్రీ టైప్స్ ఉంటాయన్నమాట. సో సింగిల్ ఎబ్ సైకిల్, అలాగే సింగిల్ టైడ్ సైకిల్, అలాగే డబల్ టైడ్ సైకిల్. సింగిల్ ఎబ్ సైకిల్ అంటే ఏంటంటే టర్బైన్ ఎప్పుడు రొటేట్ అవుతుందంటే ఏదైతే వాటరు బయటికి వెళ్ళిపోతుందో త్రూ టర్బైన్ ద్వారా, బేసిన్లో ఉన్న వాటర్ టర్బైన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు మనకి టర్బైన్ అనేది రొటేట్ అయితే అది సింగిల్ ఎబ్ సైకిల్ అన్నమాట. సో సింగిల్ టైడ్ సైకిల్ అంటే ఏంటంటే కంటిన్యూస్గా వచ్చినప్పుడు రొటేట్ అవుతుంది, అలాగే బయటికి వెళ్ళినప్పుడు రొటేట్ అవుతుంది. సో అది సింగిల్ టైడ్ సైకిల్ అంటే కంప్లీట్గా ఒక టైడ్ అనమాట, వాటర్ లెవెల్ అండ్ ఫాల్ అనమాట. ఓకేనా? అలాగే డబల్ టైడ్ సైకిల్ అంటే రెండు టైర్స్ అవుతాయన్నమాట. ఓకేనా? ఇలాగా మనం సింగిల్ బేసిన్లోని మొత్తం త్రీ టైప్స్ ఉన్నాయి, అవి చూసాం కదా. ఇప్పుడు డబుల్ బేసిన్లోని చూద్దాం. అక్కడ చూడండి, మీకు ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. సో ఈ డబుల్ బేసిన్లోని ఏముంటాయంటే చూడండి, ఇది సేమ్ రెండు బేసిన్లు ఉంటాయి ఇందులోని. ఏదైతే రెండు బేసిన్లకు మధ్యలోని మనం ఏంటది టర్బైన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో పైన గేట్ ఉంటుంది, కింద మాత్రం పైన ఒక గేట్ స్లైస్ గేట్ ఉంటుంది, కింద స్లూస్ గేట్స్ ఉంటాయి, టూ స్లూస్ గేట్స్ ఉంటాయి. అలాగే ఆ మధ్యలోనేమో వచ్చేసి రెండు బేసిన్లకు మధ్యలోనే ఇంటర్మీడియట్గా మన టర్బైన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో పైనుండి ఏదైతే వాటర్ లెవెల్ అంటే ఫ్లడ్ టైడ్ వస్తుందో ఆ ఫ్లడ్ టైడ్ అనేది మనకి ఏదైతే టర్బైన్ ఉందో ఆ టర్బైన్ ద్వారా పాస్ అయ్యి ఈ లోవర్ బేసిన్లోకి వచ్చేసి, డబుల్ రెండు బేసిన్లు ఉన్నాయి కదా, పైదేమో అప్పర్ బేసిన్ అనుకుందాం, కిందది లోవర్ బేసిన్ అనుకుందాం. ఫస్ట్ ఏదైతే ఫ్లడ్ టైడ్ ఉంటుందో అది వచ్చేసి అప్పర్ బేసిన్లోనికి రీచ్ అవుతుంది. అప్పర్ బేసిన్ నుంచి త్రూ టర్బైన్ ద్వారా లోవర్ బేసిన్కి రీచ్ అవుతుంది. లోవర్ బేసిన్ నుంచి త్రూ అప్ టైడ్ ద్వారా మళ్ళీ సీలోనికి వెళ్ళిపోవడం అనేది వాటర్ జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గాను డబుల్ బేసిన్ అంటే ఏం లేదు, సింగిల్ బేసిన్ అంటే ఒకే డ్యామ్లో రెండు హోల్స్ ఉంటాయి, అది పైనుంచి వాటర్ వస్తుంది, కింద నుంచి వెళ్తుంది. కానీ ఇక్కడ అలా కాదు, రెండు హోల్స్ ఉంటాయి అది కామనే, కాకపోతే ఈ రెండు బేసిన్లకు మధ్యలోని టర్బైన్ అనేది
అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. అదే ఈ రెండింటికి మధ్యలోని డిఫరెన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ టైడల్ ప్లాంట్ కానీ పెట్టాలంటే సమ్ సైట్కి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అది మరీ సిటీకి దూరంగా ఉండకూడదు, ఓకేనా? ఏదైతే దగ్గరలో సిటీ ఉంటుందో ఆ సిటీకి దగ్గరలో ఉండాలన్నమాట. అలాగేనా, లార్జ్ స్పేస్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే సీ లెవెల్ ఉంటుందో, మనం జనరల్గాను మన డ్యామ్ కట్టేటప్పుడు మనకి సమ్ ప్లేస్ అనేది అవసరం, అంటే సమ్ డెప్త్ అనేది అవసరమవుతుంది డ్యామ్ పక్కన. సో ఆ డెప్త్ ఉన్న దగ్గర మాత్రమే మనకి ఏదైతే మన టైడల్ ప్లాంట్ అనేది పెట్టాలనుకుంటున్నామో అది మాత్రం పెట్టడం జరుగుతుంది. మరీ లోతు లేని ప్లేస్లో మనం ఈ టైడల్ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా కష్టం. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ టైడల్ ఎనర్జీ. ఓకేనా.